గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు, అంటే మేషరాశిలో ఒక నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే సింహరాశిలో ఒక నక్షత్రమైనటువంటి మఖా నక్షత్రంలో జన్మించిన వారికి వీరిద్దరి మధ్య వివాహ పొంతన ఎలా ఉంటుంది, వీరిద్దరికీ వివాహం చేయవచ్చా, 100%లో ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది, 36 పాయింట్లకు గాను ఎన్ని పాయింట్లు వస్తాయి అని అష్టకోట గుణమేళన చార్ట్ని చూపిస్తూ మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్కరోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542-637-206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయవచ్చు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయికి వివాహం చేసే ముందు ఈ వివాహ పొంతనను చూస్తారు. అంటే అమ్మాయి అబ్బాయి జాతకాలను పక్క పక్కన పెట్టుకుని వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందో, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంది అని చూసుకుని మాత్రమే వివాహాన్ని చేస్తారు. దానిలో భాగంగా అష్టకూట గుణమేళాన్ని చూస్తారండి. అంటే వర్ణకూటం, వశ్యకూటం, దిన, యోని, గ్రహమైత్రి, ఘనకూటం, రాశికూటం, నాడి, ఈ 8 డిఫరెంట్ టాపిక్స్ని చూసి దాని తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారండి. అంటే మొత్తం 36 పాయింట్లు ఉంటాయి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ మ్యారేజ్ కంపాటిబిలిటీ టెస్ట్ మొత్తం 36 మార్కులండి. 18 మార్కుల కంటే తక్కువ వస్తే ఆ వివాహం ఫెయిల్ అయినట్లు, అంటే వారిద్దరూ వివాహం చేసుకోకూడదన్నమాట. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే పాస్ అయినట్లు, అంటే 50% కంటే తక్కువ వస్తే ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య వివాహం సెట్ కాదు, 50% కంటే ఎక్కువ వస్తే వివాహం అనుకూలమే. ఒకవేళ 18 పాయింట్ల నుండి 24 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, వారిద్దరికీ వివాహం చేయవచ్చు, వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుంది. 24 పాయింట్ల నుండి 32 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, అది మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తే వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ఒకవేళ 32 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, 32 నుండి 36 పాయింట్ల మధ్యలో కనుక వచ్చినట్లయితే ఆదర్శమైన మ్యాచ్గా చెప్పవచ్చు, చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. ఒక 100 జంటలకు వివాహ పొంతన చూస్తే అందులో 10 మందికో 11 మందికో మాత్రమే 32 పాయింట్ల కంటే ఎక్కువ వస్తాయండి. అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం అనుకూలం. ఒకవేళ అబ్బాయి ఏమో అశ్విని నక్షత్రంలో జన్మించి అమ్మాయి ఏమో సింహరాశిలో మఖా నక్షత్రంలో జన్మించిందనుకోండి, వీరిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు చూపిస్తున్న అష్టకోట గుణమేళాన్ని మీరు చూసుకున్నట్లయితే అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది కూడా క్షత్రియ వర్ణమేనండి, కాబట్టి ఇది అనుకూలంగా ఉంది. వశ్యకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో చతుష్పద, అమ్మాయిదేమో వనచర, ఇది మాత్రం అస్సలు అనుకూలంగా లేదు. దీనివల్ల ఏమవుతుందంటే వీరిద్దరికీ కనుక వివాహం చేసినట్లయితే కొన్ని సందర్భాలలో మాత్రమే ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవటం వల్ల గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వైవాహిక జీవితం అన్నాక సాధారణంగా అందరి వైవాహిక జీవితంలోనూ చిన్న చిన్న గొడవలు అనేవి ఉంటాయండి, ఉండకుండా మాత్రం ఉండవు. కానీ ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి మఖా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వీరిద్దరికీ కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలలో అపనమ్మకం వల్ల గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. తారాకోటాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇది చాలా అద్భుతంగా ఉందండి. ఇది అనుకూలంగా ఉంది కాబట్టి అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. కేవలం భార్యాభర్తలుగా మాత్రమే కాకుండా ఫ్రెండ్స్ లాగా కూడా ఉంటారు, ఒకరికొకరు సహాయకారులుగా ఉంటారు. యోనికోటం చూసుకున్నట్లయితే
అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం. మకర నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో ఎలుక. యోని కోటం సామాన్యంగానే ఉంది కాబట్టి వీరిద్దరికీ కనుక వివాహం జరిగినట్లయితే వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందండి. అంటే వైవాహిక జీవితంలో అంటే వీరు మ్యారేజ్ అయిన తర్వాత ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు. కానీ అప్పుడప్పుడు వీరిద్దరి కుటుంబ సభ్యుల వల్ల కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ మేషరాశిలో ఒక నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, సింహరాశిలో ఒక నక్షత్రమైనటువంటి మకర నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరిగిందనుకోండి, వీరిద్దరిలో డామినేషన్ ఎక్కువగా అబ్బాయిదే ఉంటుంది. మైత్రి కోటం అద్భుతంగా ఉందండి. గ్రహ మైత్రి బాగుంది. దానివల్ల ఇద్దరి మధ్య కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా ఫ్రెండ్షిప్ ఉంటుంది. అంటే స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. రాశి కోటం కూడా అద్భుతంగా ఉందండి. ఘనకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో దేవగణం, అమ్మాయిదేమో రాక్షసగణం. ఇది మాత్రం బిలో యావరేజ్గా ఉందండి. అంటే ఘనకోటానికి ఎక్కువగా పాయింట్లు రాలేదు కాబట్టి ఇద్దరి మధ్య కాస్త నమ్మకం ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. కానీ కొన్ని కొన్నిసార్లు అపనమ్మకం వల్ల, అనుమానాల వల్ల గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ దానివల్ల మీరు ఏమీ భయపడవలసిన అవసరం ఏమీ లేదండి. ఇది అందరి మధ్య సాధారణంగా జరిగేదే. నాడి కోటం చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో ఆదినాడి, అమ్మాయిదేమో అంత్యనాడి. ఇది కూడా సరిపోయిందండి. నాడి కోటానికే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎక్కువగా పాయింట్లు ఇవ్వబడతాయి. ఈ నాడి కోటం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంది. సాధారణంగా ఏంటంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది సేమ్ నాడి ఉండకూడదండి, ఒకే నాడిలో జన్మించకూడదు. వీరిద్దరూ వేరువేరు నాడిలో జన్మించారు కాబట్టి 8 పాయింట్లు ఇవ్వబడ్డాయి. మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 27 పాయింట్లు వచ్చాయండి. అంటే గుడ్ మ్యాచ్గా చెప్పవచ్చు. వీరి వివాహం అనుకూలమే. వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చు. అంటే 100%లో 75% అనుకూలంగా ఉంది. కాబట్టి అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, మకర నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వీరిద్దరి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చు. ఒకవేళ మకర నక్షత్రంలోనే అబ్బాయి జన్మించి అశ్విని నక్షత్రంలో అమ్మాయి జన్మించిందనుకోండి, వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది కూడా క్షత్రియ వర్ణమేనండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వర్ణ కోటాన్ని ఎందుకు చూస్తారంటే, ఈ వర్ణ కోటం అనేది అమ్మాయి అబ్బాయి అంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయి అహం స్థాయిని, ఆధ్యాత్మిక అనుకూలతను చూపుతుంది. ఈ వర్ణ కోటం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉందండి. వశ్య కోటాన్ని చూసుకున్నట్లయితే ఇది మాత్రం అనుకూలంగా లేదు. దానివల్ల ఏమవుతుందంటే వీరిద్దరికీ కనుక వివాహం జరిగితే ఇద్దరి మధ్య నమ్మకం ఉంటుంది, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో మాత్రమే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వారి స్పౌస్ మీద నమ్మకం లేకపోవటం వల్ల గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తారాకోటం కూడా వీరికి అనుకూలంగానే ఉందండి. కాబట్టి ఇద్దరి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఒకవేళ అబ్బాయి డౌన్గా ఫీల్ అయ్యాడనుకోండి, అమ్మాయి ప్రోత్సహిస్తుంది. అమ్మాయి డౌన్గా ఫీల్ అయితే అబ్బాయి ప్రోత్సహిస్తాడు. యోని కోటాన్ని చూసుకున్నట్లయితే అమ్మాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం అండి. అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో ఎలుక. వీరిద్దరికీ కనుక వివాహం జరిగితే అమ్మాయిదే ఎక్కువగా డామినేషన్ ఉంటుందండి. మైత్రి కోటాన్ని చూసుకున్నట్లయితే గ్రహ మైత్రి వీరికి అనుకూలంగా ఉంది. ఘన కోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో రాక్షసగణం, అమ్మాయిదేమో దేవగణం. అయితే భవిష్యత్తులో వీరి వివాహ జీవితంలో ఏవైనా గొడవలు వచ్చాయనుకోండి, అమ్మాయికి కాస్త కోపం ఎక్కువైనా అబ్బాయి మాత్రం అప్పుడు జరిగిన సంఘటనలను పట్టుకునే ఏలాడతాడు. అంటే ఏదైనా గొడవ జరిగిందనుకోండి, ఆ గొడవ గురించే జీవితాంతం దెప్పుతూ ఉంటాడు. రాశి కోటాన్ని చూసుకున్నట్లయితే
రాశికోటం కూడా అనుకూలంగా ఉందండి. నాడీకోటం కూడా అద్భుతంగా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 27 పాయింట్లు వచ్చాయి. అంటే వీరి వివాహ జీవితం బాగుంటుంది, వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చు. అశ్విని నక్షత్రంలో ఏ పాదంలో అమ్మాయి జన్మించినా, అలాగే మకా నక్షత్రంలో ఏ పాదంలోనైనా సరే అబ్బాయి జన్మించినా వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చండి. వివాహం అనుకూలమే, పైగా వారి వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఇక్కడ పాదాలను బట్టి అయితే కంపాటబిలిటీ పాయింట్లు అనేవి చేంజ్ కావండి. ఎందుకంటే అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు కూడా ఒకే రాశికి చెందినవి, అంటే మేషరాశిలోకే వస్తాయి. అలాగే మకా నక్షత్రంలో ఉన్న 4 పాదాలు కూడా సింహరాశికే చెందుతాయి. కాబట్టి ఏ పాదంలో జన్మించినా ఈ ఫలితాలు అనేవి మీకు వర్తిస్తాయండి. ఒకవేళ మీకు వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.